హిట్ వన్ అండ్ టూ తర్వాత శైలేష్ కొల్ల డైరెక్షన్ లో మన వెంకీ మామ చేసిన మూవీస్ అయిందా ట్రైలర్ చూసాక నాకైతే ఒక రేంజ్ కాదు కానీ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెరిగాయి చాలా రోజుల తర్వాత వెంకటేష్ గారు రగ్గుడు లుక్ లో మంచి యాక్షన్ జాన్ లో కనిపించారు ఫుల్ స్టోరీ డ్రివన్ మూవీ లా అనిపించింది ట్రైలర్ చూడగానే మంచి థ్రిల్ అండ్ సస్పెన్స్ ఫ్యాక్టర్స్ గట్టిగా ఉంటాయి అనుకున్నా బట్ మూవీ నాకైతే ఓకే వన్ టైం వాచబుల్ అనిపించింది మూవీ ఫాదర్ డాటర్ ఎమోషనల్ సీన్స్ బాగా క్లిక్ అవుతాయి అనుకున్నా బట్ అంత ఎక్సైటింగ్ గా ఏం లేవు ఇంకా మూవీ స్టోరీలోకి వెళ్తే చంద్రప్రస్థ అనే ప్లేస్ లో కొంతమంది కుర్రాలకి డ్రగ్ ట్రైన్ చేసి సప్లై చేద్దాం అనుకుంటారు అలా ఎవరు చేస్తున్నారు సైకో వెంకీ వెంకీమామకి ఈ మాఫియాకి లింక్ ఏంటి స్పైనల్ మస్కులర్ బాధపడుతున్న తన వెంకీ మామ ఎలా కాపాడుకోగలిగాడు అనేది రిమైనింగ్ స్టోరీ మొన్న వచ్చిన గుంటూరు కారం ఫస్ట్ హాఫ్ అంతా సంతకం మీద రన్ అవుతుంది అలానే ఈ మూవీ కూడా ఫస్ట్ హాఫ్ మొత్తం కంటైనర్ మీద రన్ అవుతుంది ట్రైలర్ లో చూపించిన కోర్ పాయింట్ ఆఫ్ ద మూవీ సెవెంటీన్ క్రోర్ ఇంజెక్షన్ ప్లాట్ ఇంటర్వెల్ నుండి స్టార్ట్ అవుతుంది ముందుగా శైలేష్లను స్టోరీని బానే రాసుకున్నారు బట్ ఎగ్జిక్యూషన్ లో ఎక్కడో ఆ మార్క్ కొన్ని కొన్ని సీన్స్ జాన్ విక్ నుండి లేపేశారు అవి కూడా పిక్చరైజ్ చేయడంలో ఫెయిల్ అయ్యారు ఆ హై మనకు ఆ సీన్స్ లో ఎక్కడ కనిపించదు జనరల్ గా యాక్షన్ థ్రిల్లర్స్ అంటే ఒక ఎమోషన్ బ్లడ్ అండ్ యాక్షన్ ఆఫ్ సీట్ కైండ్ ఆఫ్ థ్రిల్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ అవన్నీ ఈ మూవీలో మిస్ అయ్యాయి కొన్ని కొన్ని సీన్స్ ఆర్టిఫిషియల్ గా సౌండ్ లేకుండా తీసేశారు ఇక ట్రైలర్ లో చూపించిన ఎమోషన్ అండ్ డ్రామా సినిమాకి మెయిన్ ప్లస్ అవుతుంది అనుకుంటే ఆ సీన్స్ అంత ఎఫెక్టివ్ గా అనిపించలేదు డ్రామా కన్నా నాకైతే యాక్షన్ పార్ట్ ఓకే అనిపించింది ద సైకోస్ బ్యాక్ ఎపిసోడ్ బాగుంది ప్రీ ఇంటర్వెల్ టు ఇంటర్వెల్ వచ్చే సీన్స్ బాగున్నాయి ఇంకా సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ రొటీన్ తీశారు కొన్ని కొన్ని సీన్స్ అయితే చాలా అనిపిస్తుంది ఇప్పుడు ఈ సీన్ ఎందుకు వచ్చింది అనుకునేలా కూడా ఉన్నాయి ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ విక్రమ్ మూవీ టెంప్లెట్ ఇన్స్పైర్ అయ్యి చేశాడు అనుకుంటా మన డైరెక్టర్ సాంగ్స్ అండ్ బీజేఎం బై సనా ఇంకా బాగుంటే బాగుంది అనిపించింది రోల్ యాజ్ యూజువల్ వికాస్ పెర్ఫార్మెన్స్ మూవీకి మెయిన్ ప్లస్ పాయింట్ ఈ మూవీ తర్వాత నవాజుద్దీన్ గారు తెలుగులో బిజీ అవడం మాత్రం పక్క ఫైనల్ గా నాకు మూవీ అనుకున్నంతగా ఏం అనిపించలేదు సైకో సైతగా వెంకీ అండ్ నవాజుద్దీన్ పెర్ఫార్మెన్స్ కోసం ఈజీగా పండక్కి చేయొచ్చు కొంచెం బెటర్ మ్యూజిక్ అండ్ క్లైమాక్స్ పోషన్స్ మీద కేర్ తీసుకుని ఉంటే బ్లాక్ బస్టర్ అయ్యే మూవీ ఇది ఇక ఈ మూవీపై మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ